ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా కాలరాస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను మొత్తం నాశనం చేస్తూ జేబు సంస్థలాగా వాడుకుంటూ ఏం చేస్తున్నారు ఈరోజు? ఇవే రేపు మిమ్మల్ని కూడా కబలిస్తాయి కదా, డెఫినెట్ కబలిస్తే ఎందుకు ఉంటాయండి? క్రియకు ప్రతిక్రియ ఉంటుంది కదా గ్యారంటీగా. ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం నుండే పెద్దలు, కేంద్రాన్ని పాలించేవాళ్ళు ఏం మాట్లాడతారండి? ఏకనాథ్ షిండేలను సృష్టిస్తారా? బెంగాళూరు బెంగాల్లో ప్రకటిస్తాడు ఏకనాథ్ షిండే వస్తాడని, తెలంగాణడు తెలంగాణ ప్రకటిస్తాడు, తమిళనాడు తమిళనాడులో ప్రకటిస్తాడు. ఇవన్నీ ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయండి? ఏం తమాషా ఉందా? ఇంత అహంకారమా? ఎందుకు ఈ అహంకారం నాకు అర్థం కాదు. దీన్నే సమాఖ్య స్ఫూర్తి అంటారా? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే? ఎస్, లెట్ ద కంట్రీ థింక్, లెట్ ద పీపుల్ డిసైడ్. ప్రజలు ఆలోచించాలి. ఇంత నిర్లక్ష్య వైఖరింది ప్రజలంటే, ప్రజా సంఘాలంటే. రైతులు 13 నెలల పాటు ఉద్యమం చేసినారు, మాదే తప్పు అని క్షమాపణ చెప్పి మీరు చట్టాలు విరమించుకున్నారు, వెంటనే పరిష్కారం చూపుతామన్నారు. 2 రోజులైందండి కథం. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అయిపోయినాయి, వాడాటు వీడిటు అంతేనా? కనీస మద్దతు ధర మీద ముచ్చట్లేదు, రైతు సంఘాలు పిలిచింది లేదు. అంటే ఏ రోడ్డు కాడ ఆ పాట పాడి తప్పించుకొని తర్వాత మాట్లాడితే మిమ్మల్ని జైల్లేస్తాం, మిమ్మల్ని అజ్జేస్తాం, మిమ్మల్ని ఇచ్చేస్తాం, ఇదేనా? ఇదేనా అవలంబించే విధానం? కొంతమంది రైతులు అడ్డం వస్తే వాళ్ళని కార్ల మీద ఎక్కించి కార్లు దొక్కించి చంపేస్తాం, ఇదేం పద్ధతి అండి? పన్నుల విధింపులో కనీసం దేని మీద విధించాలి, దేని మీద విధించద్దు నీతి ఆయోగ్లో చర్చ చేస్తారా? ప్రజలకు భరించే శక్తి ఉందా లేదా ఆలోచన చేస్తారా? ఇవాళ అడుగుతారా? అవి ఏమేమి విధించారో మనల్ని లిస్ట్ ఒకసారి చూసినా కానీ బయటపడడానికి కూడా తెలుస్తాను. పాల మీద పన్ను, చచ్చిపోతే పన్ను, శ్మశానానికి పన్ను, చివరికి దాని పేరేందో డాన్స్. అది గుజరాత్లో చేస్తాడు డాన్స్, గర్బా గర్బా అని డాన్స్ చేస్తే కూడా పన్నాడు. మీరే రాసారు పేపర్, మీ పేపర్లో చూసాం. ఇదా ఇది సహకార స్ఫూర్తి అంటారా దీన్ని? ఇదేనా టీమిండియా అంటే? ఈ కారణాల వల్ల నేను బహిష్కరిస్తా ఉన్నా. అట్లీస్ట్ ఈ ప్రొటెస్ట్ రూపంలోనైనా, ఈ బహిష్కరణ రూపంలోనైనా మా మనసులన్న మాట స్పష్టంగా చెప్తే, దేశంలో మెజార్టీ ప్రజలు ఏమనుకుంటారో చెప్తే, కనీసం ప్రధానమంత్రి ఇప్పటికైనా కానీ తన బుద్ధి మార్చుకుంటాడని, దేశానికి ఉపయోగపడే 4 మంచి పనులు చేస్తారని ఆశించి ఈ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది ఆశామాసి కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన పద్ధతిలో కొద్దిగా పరివర్తన రావాలని మేము కోరుతా ఉన్నాం. దిస్ ప్రొటెస్ట్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ దట్. ఏ దేశంలోనైనా ఎక్కడన్నా జాతిపిత అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిని, అహింసా మార్గంలో స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తిని అవమానం చేస్తారండి? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఏ దేశంలోనైనా వాళ్ళ చరిత్రను వాళ్ళే మలినం చేసుకుంటారా? ఇంత దుర్మార్గమైన సమాజమైనా, ఏమైనా ఆటవిక సమాజమా? ఇంత అనాగరికతనా? ఇంత అసహించుకునే, ప్రజలు అసహించుకునే స్థాయి ఎందుకు తెచ్చుకోవాలా? మహాత్మా గాంధీని పూజించే వాళ్ళు, గాంధీ అంశం అని చెప్పుకొని గర్వపడే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. బీజేపీకి సంబంధించిన అనేక వింగ్స్ గాంధీ గారిని దూషించి, ఇష్టం వచ్చినట్టు దూషించి, ప్రధానమంత్రి గారేమో నీతి ఆయోగ్ లోగో మీదనేమో గాంధీ గారి అద్దాలు పెడతారు, బీజేపీ సంఘాలని పోయేమో గాంధీ గారిని తుపాకులు పెట్టి కాల్చుకుంటా, ఇష్టం వచ్చిన ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా, దుర్మార్గమైనటువంటి గాంధీ గారికి లేనటువంటి అవలక్షాలను అంటగట్టుకుంటా. ఇదేనా అది ఏ దేశంలో ఉంటుందండి? ఎక్కడ ఉంటుందా మొత్తం యావత్ ప్రపంచంలో? అని డ్రామా కోసం, ప్రజల్ని ఏమార్చడం కోసం సందర్భోచిత థియేటర్ పుల్లటి మాటలు మాట్లాడడం చాలా కర్కశంగా, క్రూరంగా
ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచి ఇప్పుడు ఈ మళ్ళీ కొత్త దుకాణం మొదలుపెట్టాను ఉచితాలు పనిచేయనట్టు. ఏంటి ఉచితాలంటే నాకు అర్థం కాదు. వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇస్తే ఉచితమా? రైతాంగం బాధలో ఉన్నదని చెప్పి వాళ్ళకి రైతు బంధు, ఒక గుంట ఉన్న రైతు చచ్చిపోతే ఎకరమున్న రైతు ఆ కొంప బజార్లో పడుతుందనో, వాళ్ళకి ఇంత ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతు బీమా సదుపాయం కల్పిస్తే అది ఉచితమా? ఫ్రీ బీసా? ప్లానింగ్ కమిషన్ ఇండియా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, రాష్ట్రాల బడ్జెట్ల ఆమోదానికి పోతే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, అవసరమైన సందర్భంలో ముఖ్యమంత్రులు ఢిల్లీలో పోయి వారం వారం రోజులుండి రోజుల తరబడి ప్రణాళిక సంఘం పోయి కూర్చొని చర్చలు జరిపేది. ప్రణాళిక సంఘం తప్పుంటే అరే అట్లా ఆదాయ బాబు మా పరిస్థితి గిట్టున్నది మాకు ఇది ప్రాధాన్యత అని చెప్పి ప్లానింగ్ కమిషన్తో వాదించి ఒప్పించి నిధులు అలర్ట్ చేయించుకునేది. అంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఎజెండా ఎవరు తయారు చేస్తాడో, పాలసీ ఎవరు తయారు చేస్తాడో, ఎవరు ఆర్డర్లు ఇస్తారో ఇవ్వని తెలియని పరిస్థితి పెద్ద కన్ఫ్యూజన్. పోనీ నీతి ఆయోగ్ తనకు తానుగా ఆలోచించి చేసిన సిఫార్సుల కన్నా మన కనీస గౌరవం ఉంటుందా? అది కూడా లేదు. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే, మూర్ఖసి కామాలు తాము కూర్చున్న కొమ్మను తెలివి తప్పిపోయి తామే నరుక్కుంటారన్నట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఏవైతున్నాయో రాష్ట్రాల ప్రగతిని మొత్తం దెబ్బతీస్తా ఉన్నా. నీతి ఆయోగ్ తొలి సమావేశం నుంచి మొదలుకుంటే ప్రతి సమావేశంలో నేను నొక్కి వక్కానిచ్చిన డోంట్ కర్టైల్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టేట్స్, ప్రోగ్రెసింగ్ స్టేట్స్. ఎనీ ఇంచ్ ఆఫ్ ద కంట్రీస్ డెవలప్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. ఈ దేశంలో ఏ ఒక్క ఇంచులో జరిగే ప్రగతిని మనం ఆపినా అది దేశ ప్రగతికి గుడ్డలు పెట్టు, తెలివి తక్కువతనమవుతుంది. బాగా దూసుకపోతున్నటువంటి మంచి నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలకు కాళ్ళలో కట్టెలు పెట్టకండి, వాళ్లకు డిసెన్సెంటివైజ్ చేయకండి, ఇన్సెంటివైజ్ చేయండి, ప్రోత్సహించండి. తద్వారా దేశం బాగా బాగుపడుతుందని చెప్పిన ఒక సమావేశంలో నేను దాదాపు బాగా ఎక్కువ టైం తీసుకొని ముందే చెప్పిన నేను మినిమం 20-25 నిమిషాలు మాట్లాడుతున్నాను, మీరు గంట కూడా దాన్ని ముందే చెప్పి చాలా బలంగా చెప్పిన తెలంగాణ గురించి ఒక 2-3 నిమిషాలు చెప్పి మొత్తం దేశం గురించి చెప్పిన. దేశంలో 24 గంటలు కరెంట్ ఎట్లా ఇవ్వచ్చో, దేశంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఎట్లా ఇవ్వచ్చో సోదాహరణంగా లెక్కలతోని అధికారిక లెక్కలతో కూడా చెప్పిన నేను. సమావేశమైనాక ఒక 15-16 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వచ్చి నాకు కంగ్రాచులేట్ చేశారు. అందరి సాక్షి అందరి ముందటనే అదే హాల్లా అద్భుతంగా చెప్పిన సార్ మీరు దేశం గురించి అని చెప్పి ఆ స్ఫూర్తిని మేము ప్రదర్శించినాం. నీళ్ళ విషయంలో ఒక బిల్లు తెస్తే ఆ రోజు నీతి ఆయోగ్ మీటింగ్లో నేను చెప్పినో, ఇప్పుడున్నటువంటి మా లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతున్నాను. వీఆర్ ఆన్ రికార్డ్ ఇన్ ద పార్లమెంట్. అతిపెద్ద చారిత్రక నగరం మద్రాసు నగరం ఒక బకెట్ నీళ్ళ కోసం ఎందుకు పరితపిస్తున్నది? 70,000 టీఎంసీల నీళ్లున్న దేశంలో చెన్నై సిటీ ఒక బకెట్ నీళ్ళ కోసం పరితపించవచ్చునా? అక్కడ ఒక సినిమా డైరెక్టర్ తన్నీరు తన్నీరు అని సినిమా తీయవచ్చునా? ఈ దుస్థితి నుంచి విముక్తి లేదా అని చెప్పినాం. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్తో వంగిపోయి 2 లక్షల మంది బిడ్డలు నడుములు వంగిపోతే పట్టించుకున్న నాతులు లేడు. ఇదే ఎన్డీఏ ప్రభుత్వ అధినేత ఆనాడు వాజ్పేయి గారు ఉంటే ప్రధానమంత్రిగా వారి టేబుల్ మీద తీసుకుపోయి పండేశారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి, ఇప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చి సన్నడ దాకా కూడా దిక్కు లేకుండా పోయింది దేశంలో. అవి కూడా చెప్పినాం, ఇట్లా జరిగినాయండి, ఇట్లా జరుగుతున్నాయి, మంచిది కాదు దేశానికి. ఇంత తీవ్రమైన సంక్షోభం లక్షల మంది ప్రజల బతుకులు పోతుంటే కూడా పట్టించుకోనట్టు ఉంటే అది అర్థం పర్థం లేకుండా ఉండదని కూడా చెప్పినాం. నీతి ఆయోగ్లో ప్రతి సమావేశంలో చెప్పినాను, ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్. ఆ రోజు నేను 20-30 నిమిషాలు మాట్లాడిన రోజైతే ప్లీజ్ రికార్డ్ మై స్టేట్మెంట్, ఐ వుడ్ లైక్ టు బి ఆన్ రికార్డ్ అని కూడా చెప్పాను.
నీతి ఆయోగ్ మినిట్స్లో రాయండి నా మాటలను కూడా చెప్పండి. అందరు మొత్తం యావత్ దేశంలో ముఖ్యమంత్రుల సాక్షిగా, చీఫ్ సెక్రటరీల సాక్షిగా చెప్పినండి. మొత్తం కేంద్ర ప్రభుత్వం ముందు, ప్రధానమంత్రి ముందు, ఇప్పుడున్న ఆయన అప్పుడప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండే రాజ్నాథ్ సింగ్ గారు లంచ్ టైంలో నా పక్కకు వచ్చి బడా గజబ్ కా బోలే భయా, గజబ్ కా బాత్ కరే అని చెప్పారు. శుష్క ప్రియాలు శూన్యహస్తాలు. తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందం వల్ల ఆహా తెలంగాణ, ఓ తెలంగాణ, మీ భగీరథ బాగున్నది, మీ ఇది బాగున్నది, అది బాగున్నది అని పొగిడిపోవడు తప్ప మీరే రాసిన పేపర్లలో, మేము రాయలే, అన్ని పేపర్లలో వచ్చింది నేను చూసిన. ప్రతి బృందం పొగిడిపోవడే. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అవార్డులు వస్తే 10 గ్రామాలకు వస్తే 10 తెలంగాణకు ఇస్తారు, 20కి ఇస్తే 20లో 19 గ్రామాలు తెలంగాణకు ఇస్తారు.